సమగ్ర దర్యాప్తు జరుపుతామని వెల్లడించడం వెనుక ఆంతర్యం అదేనా తెలుగుదేశం పార్టీ హయాంలో మైనింగ్ నిర్వహించిన టీడీపీని టార్గెట్ చేయనుందా లేటైట్ ముసుగులో బాక్సీ తవ్వకాలు జరిపిందని గనుల శాఖ అధికారులు అనుమానాలు తవ్వకాల నిలిపివేసిన ఆంట్రో మినరల్స్ పై సమగ్ర దర్యాప్తులకు ఆదేశించడం వెనుక ఇరికించే ప్రయత్నం జరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది రాష్ట్రంలో గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి మైనింగ్ వ్యవహారంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇక విశాఖ ఏజెన్సీలో లేటెట్ ముసుగులో బాక్సైడ్ తవకాలు జరుపుతున్నారంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వ్యవహారాన్ని తీసుకువెళ్ళింది దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కమిటీని వేసి ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలోని మైనింగ్ అవతవకలపై విచారణ జరుపుతోంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కమిటీ వేయడంలో విశాఖ ఏజెన్సీ వేదికగా జరుగుతున్న మైనింగ్ అక్రమ మైనింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్న టీడీపీ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ తాము సాధించిన విజయంగా పేర్కొంది ప్రస్తుతం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ విశాఖ జిల్లా నాథవరం మండలం సుందరకోట పంచాయతీ బమిడి కలోద్ది గ్రామ పరిధిలోని కొండపై లేటరైట్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ తొలగించడం భారీ రోడ్ల నిర్మాణం వంటి అనేక అటవీ గనుల శాఖ అధికారులను ప్రశ్నించింది అధికారుల సమాధానానికి తీవ్ర ఆసహనం వ్యక్తం చేసింది విశాఖ ఏజెన్సీ వేదికగా జరుగుతున్న మైనింగ్ లో అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక ఇవ్వనున్నారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో అనేక జిల్లాల్లోనూ మట్టి మాఫియా మైనింగ్ మాఫియా కంకర మాఫియా రెచ్చిపోతున్నారని టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తోంది కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో గ్రావెల్ అక్రమ తరలింపు జరుగుతుందన్న సమాచారంతో నిజ నిర్ధారణ కోసం దేవినేని ఉమాపై దాడి ఆపై కేసు నమోదు జైలుకు పంపించడం ఏపీలో పెను అప్పటి నుంచి మైనింగ్ వ్యవహారం ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య ప్రచున్న యుద్ధానికి తెరతీసింది ఇదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు హయాంలో ఆండ్రో మినరల్స్ సంస్థ నిర్వహించిన మైనింగ్ లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయని గ్రహణ శాఖ రంగంలోకి దిగింది తూర్పు గోదావరి జిల్లాలో ఆంట్రో సంస్థ నిర్వహించిన మైనింగ్ లో లాటలైట్ బదులుగా బాక్సీట్ తవ్వకాలు జరిపినట్లుగా అనుమానాలు ఆ దిశగా దర్యాప్తు వెల్లడించింది అంతేకాదు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆంట్రో మైనింగ్ నిర్వహించిందని చెప్తున్నారు ఆ సమయంలోనే అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని వెల్లడించారు దాదాపు రెండు వందల ముప్పై కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి గుర్తించినట్లు చెప్పారు రెండు వేల పదమూడులో మైనింగ్ అనుమతులు తీసుకున్న ఆంట్రో మినరల్స్ రెండు వేల పంతొమ్మిది వరకు మైనింగ్ కొనసాగిందని అధికారులు వెల్లడించారు అయితే అక్రమాలపై ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ఒడిశాలోని వేదాంత కంపెనీకి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు ఆండ్రూ మినరల్స్ దాదాపు ముప్పై రెండు లక్షల టన్నులకు పైగా లేటరేట్ ను సరఫరా చేసినట్లుగా లెక్కలు ఉన్నాయని నాలుగు లక్షల అరవై ఐదు వేల టన్నులకు పైగా చైనాకు ఎగుమతి చేశారని అయితే అది లేటరైటా బాక్సైటా అన్నది దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు తమిళ లాటరైట్ ఖనిజాన్ని ప్రాసెస్ చేసి బాక్సైట్ గా మార్చి విక్రయించినట్లు అనుమానాలు ఉన్నాయని గనుల శాఖ డైరెక్టర్ తెలిపారు ఇక దీంతో టీడీపీ హయాంలోనే అక్రమ మైనింగ్ భారీగా జరిగిందని లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు ఆండ్రో మినరల్స్ పాల్పడిందని పెద్ద ఎత్తున వైసీపీ చంద్రబాబును టార్గెట్ చేయనుంది టీడీపీ నేతలతో ఆండ్రో మినరల్స్ మైనింగ్ సంస్థకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందుకే అక్రమ మైనింగ్ను ప్రోత్సహించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారని చంద్రబాబుపై రివర్స్ అటాక్ చేయడానికి సిద్ధమైంది ఏపీలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అవినీతి ఆరోపణలు ఒకరు చేసిన అవినీతిని మరొకరు వెలికి తీసే ఎత్తుగడలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి విశాఖ ఏజెన్సీలో అక్రమ మైనింగ్ జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుసన్న మైనింగ్ మాఫియా తెచ్చిపోతోందని టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే గతంలో టీడీపీ హయాంలోనే పెద్ద ఎత్తున మైనింగ్ ఆక్రమూ చోటు చేసుకున్నాయని వాటన్నింటినీ వెలికి తీస్తామని వైసీపీ నేతలు తేల్చి చెప్తున్నారు